హలో హాయ్ అందరికీ నమస్కారం ఈ వీడియో ఎందుకు పెడతా ఉన్నానంటే నేను మా కోవేట్ కపిల్ ఉన్నాడు కదా నా కపిలో నేను గత ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పనిచేశాను ఇంట్లో ఇంతకుముందు నేను వచ్చి కొత్తల్లో నేను నన్ను ఇక్కడే పెట్టింది ఈ శబ్దాలు ఉంటుంది ఇది గెస్ట్ హౌస్ మరి ఇప్పుడు బెంగాళూరు ఎందుకు పనిచేస్తున్నాడు ఇక్కడ నేను ఎందుకు ఈ వీడియో పెడతా ఉన్నా అంటే మరి నన్ను ఇంటి దగ్గర నుంచి రమ్మని చెప్పి తినాదరిస్తానని చెప్పి ఇవి కూడా నా పెట్టాడు ఒక నెల నాకు పరీక్ష పెట్టాడు ఇక్కడ ఇక్కడ పెట్టి ఒక నెల నాకు పరీక్ష పెట్టాడు ఎంత నిజాయితీ అంటే విజ్ఞత మనం వాళ్ళ పట్ల ఎలా ఉంటాము ఏంటి అనేది మనం తొందర ఆ మూమెంట్ తొందరపడి కానీ మనము పారిపోవడము లేకుంటే ఓటు ఇంకోడో లేకపోతే ఎంబసికి వెళ్ళడము అంటే చేసి ఉంటే నేను ఇప్పుడు ఈరోజు ఈ పొజిషన్లో ఉండేవాడిని కాదు ఏదైనా కానీ ఎంతో మంది నాకు ఏడ్చి ఫోన్ చేస్తూ ఉంటారు ఇంట్లో ఇబ్బంది పడతారని చెప్పి పని మనుషులు కావచ్చు డ్రైవర్లు కావచ్చు ఎప్పుడైతే మనం కష్టపడడానికి వచ్చినామని చెప్పి ఇంటి దగ్గర నుంచి ఎప్పుడైతే డిసైడ్ అవుతామో ఆ దేశానికి వెళ్ళి మనకు సంపాదించాలి మనం కూడా అని చెప్పి డిసైడ్ అవుతామో అప్పుడే అవతరం ఎన్నైనా కానీ లేవు నేనైతే అనుకునేవాన్ని ఇంటి దగ్గర నుంచి కోటి అగదలకే ఒక సిమెంట్ మూట ఎత్తుకొని ఏడు అందస్తులు మేడీకేనా మోచాలి అనే ధీమత వచ్చాను నేను అది ముందే రెడీ అయిపోవాలి ఫిక్స్ అయిపోవాలా ఇలాంటి ఉంటాయని చెప్పి ముందే తెలిసి ఉండాలి మనకు మనం ఫిబ్రైపోయినల్లా అవగాహన లేకుండా వచ్చానుకో నిలబడలేరు కోవిడ్లో కాబట్టి నేను కూడా అలాగే అనుకుని వచ్చాను మరి మళ్ళీ ఇక్కడ కూడా పెట్టి నాకు చిన్న పని చెప్పలే నెలంతా తినాలని అడిగినా అని చెప్పి ఎనిమిది వందల దినాలు లెక్క కావాల్సి అడిగినాడు కావాల్సి ఎత్త కట్టలేని కానీ అప్పుడు మరి కొంతమంది నాకు ముందుకు వచ్చి మరి మనిషి మనసు ఆదుకున్నారు ఆదుకోవడం వల్ల ఆ కోవిడ్ ఎనిమిది వందల దినాల డబ్బులు తీసుకొని మరి నెల వరకు ఉండమన్నాడు మళ్ళీ కూడా అప్పటికప్పుడు ఇవ్వలే నెల వరకు నేను ఇక్కడ కన్నా కష్టం చేసిన ఇవన్నీ మొత్తం అప్పుడు ఈ లేడు నేనే చేసిన మొత్తం లోపల పైన తగ్గిందా ఏంటి పని మట్టి మట్టి ఎత్తినా సిమెంట్ వేసినా సిమెంట్ రాకినా ఇక్కడంతా రోపల చాలా చేసిండా అనమాట చాలా చేసిండా కాబట్టి నేను అయితే నేను కష్టపడిన దానికే వాళ్ళను గుర్తించి గమనించి మరి నాకు రెండున్నర సంవత్సరం అకామ కొట్టి ఆ ఎనిమిది వందలు తీసుకునేది కాక నేను నేను అన్నాను మళ్ళీ బయటకు పోతే ఏడు వందల నెలలు అడుగుతున్నాను నాకు అకామకు ఏం పరిస్థితి బావా నేను అడిగితే దానికి ఆలోచించుకొని రోజు పిలిచి సరేలే నాకు మొత్తం నేను నొంగ మూడు వందలు నీకే ఇస్తాను అక్రామ నువ్వే కొట్టు నెలని అప్పుడు ఏం చేశాడంటే సరేలే అని చెప్పి ఆ పదకొండు వందల జనాలు తీసుకొని రెండున్నర సంవత్సరం అకామ కొట్టి మళ్ళీ నాకు కారు తన సొంత తన పేరుతో పెట్టుకొని మరి నీకు కారు కొన్ని సబర్ అహ్మద్లో అంత దూరం వచ్చి బండి తన పేరు మీద మార్చుకొని చాలా మరి నాకు మారిపోయి ప్రేమ ప్రేమతో సంతోషంతో పంపించాడు బయటికి ఈ రోజు కూడా ఎప్పుడు కూడా పిలిచినా కూడా పలుకుతాడు అందుకే నాకు ఎప్పుడన్నా సరే ఇలాంటప్పుడు పని ఏదైనా పని చెప్తాను